సార్ ఎస్ఐ సార్, వీడు మా ఇంట్లో దొంగతనానికి వచ్చారు సార్, నేనే పట్టుకున్నా. ఎరా రాస్కల్, దొంగతనం చేయడానికి సిగ్గులేదా? దానికి సిగ్గెందుకు సార్, అది ఒక కళ. దానికి ఎంత కష్టపడాలో ఎంత నైపుణ్యం కావాలో మీకేం తెలుసు సార్. ఉదయం మొత్తం వీధులన్నీ తిరిగి తాళాలు వేసిన ఇల్లు కనిపెట్టాలి. ఆ ఇంటిని చూస్తే ఇంటికి తాళాలు వేసి ఎన్ని రోజులైందో పసిగట్టాలి. రాత్రి ఆ ఇంటికి ఒంటి నిండా నూనె పూసుకుని గోడలు ఎక్కి దిగి ఎవరు చూడకుండా నెమ్మదిగా దాక్కుని వెళ్తే చివరికి చాలా సార్లు మా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఉండదు సార్. ఒక్క రూపాయి దొరకదు, బీరువా నిండా రోల్డ్ గోల్డ్ నగలుంటాయి. అప్పుడు మాకెలా ఉంటుందో తెలుసా సార్? ఛీ, దీనమ్మ జీవితం అనిపిస్తుంది సార్. ఏంటి కానిస్టేబుల్, ఏమైంది? వాడి కష్టాన్ని వింటుంటే నా గుండె తరుక్కుపోతుంది సార్. అరే కంట్రోల్ కానిస్టేబుల్, కంట్రోల్ సార్. చీటింగ్ చేస్తే ఏ కేసు పెడతారు సార్? 420 కేసు. అయితే ఈమె మీద 420 కేసు పెట్టండి సార్. నా మీద కేసు ఎందుకు పెడతారు రా దొంగ సచ్చినోడా? అది కాదు సార్, ఇంట్లోనే ఉండి ఇంటికి తాళం వేసి నన్ను మోసం చేసింది సార్. సార్ వీడి చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. ఏంటి కానిస్టేబుల్ గారు, నేనేదో మా ఆయన ఊరెళ్ళాడు, ఎక్కడ అప్పులోడు ఇంటి మీదకి వస్తాడేమో అని ఇంటి బయట నుండి తాళం వేస్తే మీరేంటి అలా అంటున్నారు? కంట్రోల్ అమ్మా, కంట్రోల్. సరే చెప్పమ్మా, ఇంట్లో ఏమైనా వస్తువులు పోయాయా? ఎక్కడ సార్, నేను తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళానో లేదో గున్న ఏనుగులా మీద పడి పట్టేసుకుంది సార్. చాలా వస్తువులు పోయాయని చెప్పి కంప్లైంట్ ఇద్దాం, ఇంటికెళ్ళి దాచేద్దాం, అన్ని దొంగగాని అకౌంట్ లోనే పడిపోతాయి. కాదు సార్, మా ఇంట్లో చాలా వస్తువులు పోయాయి. వామ్మో ఓలమ్మో, ఏమమ్మా నువ్వు నాకంటే పెద్ద గజ దొంగలా ఉన్నావుగా. కాదు సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు, మా ఇంట్లో 50,000 విలువ చేస్తే టీవీ పోయింది. ఇంకా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కూడా పోయింది సార్, వీడే దొంగనాయాల అన్ని ఎత్తికెళ్ళాడు. ఆహా ఏమో సంగతి లాగాదు, చెప్తా ఉండు. వామ్మో సారు, ఇదేదో పెద్ద కేసులా మారేలా ఉంది, మా వాళ్ళకు ఒక ఫోన్ చేసుకోనివ్వండి సారు. సరే చేసుకో కానిస్టేబుల్, ఫోన్ ఇవ్వు. హలో అన్నా, నేను ఆ పోస్ట్ ఆఫీస్ వీధిలో 2వ ఇంటిలో దొంగతనానికి వెళ్ళాను. ఆమె చెబుతుంది టీవీ కొట్టేశాను, ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కూడా కొట్టేశాను అని. వింటున్నావా, పోస్ట్ ఆఫీస్ వీధిలో 2వ ఇల్లు. నువ్వు రావా పోలీస్ స్టేషన్ కి? సార్ నా వస్తువులన్నీ మీరే నాకు ఈ బెదవ నుండి, ఈ పనికిమాలిన సన్నాసి నుండి రికవరీ చేసి ఇప్పించాలి, లేదా కనీసం డబ్బులైనా ఇప్పించండి సార్. హలో ఏంటండి? హలో ఏమే, ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో దొంగలు పడ్డారనుకుంటా. ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, టీవీ లేదు, వాషింగ్ మిషన్ లేదు. అయ్యో అయ్యో, మా ఇంట్లో దొంగలు పడ్డారంట సార్. అయ్యో అయ్యో, మా పుట్టింటి వాళ్ళు కొనిచ్చిన టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అన్ని ఎత్తికెళ్ళారంట సార్. అందుకే కదమ్మా నువ్వు ఇక్కడికి వచ్చింది. వీడు కాదు సార్, వీడికంత సీన్ లేదు. వీడు మా ఇంట్లోకి రాగానే పట్టేశా, వేరే ఎవడు అన్ని దోచుకుపోయాడంట సార్. అయ్యయ్యో, నా టీవీ, నా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ మర్చిపోయావమ్మా. అవును, అయ్యయ్యో, నా టీవీ, నా ఫ్రిడ్జ్, నా వాషింగ్ మిషన్. చూసారా సార్? అదే చూస్తున్నా చూస్తున్నా సార్. నిజం ఆమెనటి నుండే చెప్పించాలని ఇందాక ఫోన్ ద్వారా మా వాడితో ఆ వస్తువులన్నీ నేనే తీయించాను సార్. మళ్ళీ అవన్నీ అక్కడే పెట్టిస్తాను, ఇక లైఫ్ లో దొంగతనమే చెయ్యను. ఈ ఒక్కసారి నన్ను వదిలేయండి సార్. సరే చివరి అవకాశం ఇస్తున్నా, మళ్ళీ దొంగతనం చేశావంటే నీకున్నదే. కానిస్టేబుల్, మరి ఈమె సంగతి ఏంటి? సార్ దొంగ కేసు పెట్టడానికి వచ్చినందుకు, పోలీసుల్ని మోసం చేసినందుకు, అబద్ధాలు చెప్పినందుకు ఈమెని లాకప్ లో వేయాల్సిందే సార్. సార్ సార్ వద్దు సార్, మాది చాలా పరువు గల కుటుంబం సార్. ఆహా అలానా, అయితే కానిస్టేబుల్ ఆ గుడి ముందు చెప్పులు ఎత్తుకుపోయిన కేసు ఉంది కదా, అది ఈమె మీద పెట్టేశావయ్యా.